वेलकम बैक टू डे 85 नैन बाद्री अलिपोना निजंता नैन जस्ट ना इन रोजल असल रेस्टे लेकिन असल इकना आगते बहुत आगते बहुत आईना रोजल आईना बाडी को मैं फ्री अच्छी चाल रोजल असल की गुजरात द्वारका नीचे आगक ना स्टाप तुक्कुट तुक्कुट वा कहीं रूम मूड वर दाका चचिपोड़े दरक मंजी पैना माला पालक पाल दुक स्टार्ट रूम इधी इलांट फैन गीन अभी उठाइगा सो इकडी मुझे इकड़कना चपले इन रूट पंजाब राजस्थान जयपूर अनेबी कंफर्म गेमें मुंकना आड़ निबड़ आलोचनी एक्ता मुंदर को वीडिक हाईवे वस्तु जयपूर हाईवे वस्तु पंजाब हाईवे वस्तु आड़कना चाहता पंजाब वे 500 किलोमीटर जयपूर वे 200 किलोमीटर सो एडना कंफर्म दिल्ली नेमरलु मत्तं कोल्लु तिरिगिनट्टे तिरुगुतायि मस्तुंटायि ईड पड़ताने कनबड़ताई चूड़ पेद वनक तोकदु अंत भूमि ओडुस्तुन्नदि एक्कड चूसिना नेमरले कनबड़ताई चाहिए इन निमलना कोलूड अच्छे नैन चाल वर की निमल के अबर्वे दींट ईक अभी तूक उ की आूकल अंटी ले अटे नाम डे ईकला पीके वील अम्मकटर अटे ईकल ईकल मतमे बीत निम्मल एम चेस वीलू का ईकल पटको ईकल वीकेटर वीलोटी दी वीक अट्ला उ मुंदर इंकोटी चट वाले मत निमल मत को तिगनाटे तिगतना रोड पे मोहन नाइट वा रोड इक मत गोशाल उठाइगा चपना कदा इवन इवे ए बट आड़पोना का अट्ला निजंग एंट्री उड़े पादिया टेपल की बाबा की नमक एम संगत इपड़दाक एनो ऊर् चूस इपड़ कचिम ऊर ऊर पर चवें चाचा चाचा अंत हिंदी बाबाई बाबाई ऊरक चिना उ गिंतने ऊर्जो बाबाई ऊरक बाबाई लेड का बाबाई ना जर्नी वर्ष पड़ती इन रोजल 100 डेस 100 डेस अदा ना जर्नी की 100 डेस अन 100 डेस अने के मर वर्ष पड़ती पोखरा अने विलेज को चिटी
తినేసిడ చూసినా ఎంబడే వర్షం పడ్డది మొత్తం సైకిల్ అల్లు డబ్బలు గుంజుకొచ్చి పెట్టిరు మొత్తం బయట మొత్తం వర్షం రచ్చ రచ్చ అవుతుంది ఈ వర్షానికి మస్తు వర్షం అంటారు వీళ్ళు మన దాన ఘోరంగా వర్షం వస్తుంది అసలుకి ఇంకా షాక్ అవుతారు మన దగ్గర వర్షం వస్తుంది చెప్పిన రెండు నిమిషాలలో మన మా దగ్గర వర్షం పడ్డాయంటే ఇదంతా పచ్చి పచ్చి మొత్తం నీళ్ళు పారిపోతాయి అని చెప్పిన ఇది ఏమిటికేం వర్షం కదా అని చెప్పిన అమ్మ అంత పడుతుంది అంటారు వాళ్ళు సో ఈరోజు నేను బాద్రియా మందిర్ నుంచి రామదేవర టెంపుల్కి వచ్చిన రామదేవర టెంపుల్ ఇక్కడ రాజస్థాన్లో చాలా 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 అంటే చాలా ఫేమస్ అసలుకి నా జర్నీ వచ్చేటప్పుడు చాలాసార్లు చూసి ఉండొచ్చు మీరు ఒక రకమైన ఇట్లా జెండా ఉంటుంది ఆ జెండా పట్టుకొని చాలామంది వస్తుంటారు అన్నమాట సో ఆ జెండా మీకు ఇప్పుడు చూపిస్తా అవి ఎట్లుంటాయి అంటే జెండాలు ఏడు పైన ఉంది కదా ఈ జెండా అక్కడ మల్టీ కలర్ జెండా ఉంది కదా ఆ జెండా పట్టుకొని చాలా వరకు అయితే వస్తుంటే మస్తు మంది అనిపించేది ఏందో అని అనుకునేటోని నేను అయితే ఇక పోతుంటే నాకు చాలా తెలిసిందనమాట అక్కడి నుంచి ఒక చెప్పారు చాలామంది నాకు పెట్రోల్ బంక్లో నువ్వు రామదేవరావు పోతున్నావు ఆ రామదేవరావు పోతున్నావు అన్నట్టు అన్నా నేనేం రామదేవరావు ఏం పోతాను అంటే రామదేవర అంటే ఏంటిది అని నేను అడిగిన తెలుసుకుందామని అడిగిన సో తెలుసుకుందామని అడిగిన ఇక్కడ దిక్కు వచ్చినుండే అయితే వచ్చినాక నాకు ఒక ఆయన ఏం చెప్పిండు నా జర్నీ డే టూలో ఒక అతను నాకు పరిచయం అయింది కదా మధ్యలో కాషాయం బట్టలు వేసుకొని పోతుంటే వచ్చింది కదా ఆయన నాకు ఫోన్ చేసి ప్రవీణ్ నువ్వు అక్కడ ఉన్నావు కదా నువ్వు ఇట్లా వెళ్ళిపో అక్కడికి పోయినాక నీకు రామదేవర టెంపుల్ చాలా ఫేమస్ బాద్రియా లైబ్రరీ ఉంది కదా ఆ లైబ్రరీ కూడా చాలా ఫేమస్ అండ్ బాద్రియా టెంపుల్ కూడా ఫేమస్ అండ్ ఇది రామదేవర టెంపుల్ ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ లోపలికి వెళ్ళు అక్కడ చూడు నువ్వు ఎట్లా యూట్యూబింగ్ చేస్తుంటావు కదా అక్కడికి వెళ్ళి యూట్యూబింగ్ చేయి మంచిగా అనిపిస్తుంది అని చెప్పి సో ఎక్కువ అంటే ఈ రాజస్థాన్ వాళ్ళు బాగా నమ్ముతారన్నమాట పాదయాత్ర చేసుకుంటూ వస్తారు ఇక్కడికి సో వీలైతే లోపల రికార్డింగ్ అయ్యే ఛాన్స్ ఉంటే చేస్తారు లేకపోతే ఏం లేదు సో చూస్తారు కదా ఈ టెంపుల్ రామదేవర బాబా టెంపుల్ ఇది సో రామదేవర బాబా టెంపుల్ ఏంటిది అంటే నేను ఇక్కడికి వచ్చి డీప్గా ఎంక్వైరీ చేసి తెలుసుకొని చెప్తున్నా అది ఏంటంటే కృష్ణుడు ఉన్నాడు కదా ద్వారకలో ఉన్నాడు కదా కృష్ణుడు ఆ ద్వారకల కృష్ణుడి మరో అవతారమే ఈ రామదేవర బాబా అనంట సో ఆయన పోఖ్రాన్ ఉంది కదా పోఖ్రాన్లా అక్కడ పుట్టిండట పోఖ్రాన్లో పుట్టి ఇక్కడ చనిపోయిందంట సో అది ఈ ప్రాంతానికి రామదేవరా అనే పేరు వచ్చిందంట ఆయన పేరు ఈ ప్రాంతానికి పెట్టారు సో ఆయన చనిపోయిన ప్రదేశం అంట ఇది ఆయన చనిపోయిన సమాధి ఉంది కదా అది సమాధి సో ద్వారకల కృష్ణుడు మరో అవతారం రామదేవర బాబా అంటారు మరి ఎంతవరకు వాస్తవం అనేది నాకు తెలియదు నేను అడిగినుండే అడిగితే చెప్పారు
ఇంకా వేరే వాళ్ళని కూడా అడిగిన ఉండే, వేరే వాళ్ళని అడిగితే కూడా వేరే వారు కూడా నాకు అదే ఆన్సర్ ఇచ్చారు, సేమ్ ఆన్సర్. ద్వారకల తర్వాత కృష్ణుడు మళ్ళా ఇక్కడ ఇంకో రూపంలో అవతారం ఎత్తిండని. సో ఇది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకా మిగతా విషయాలు ఏంటి అనేది ఇంకొంచెం ఏమైనా కొత్తగా ఏమైనా తెలుస్తాయి అనేది తెలుసుకొని డీటెయిల్డ్గా చెప్తా నేను. ఇప్పుడైతే వీడియో ఏమైపోలేదు, ఇంకా ముందెళ్ళిపోయినాక చెప్తా ఏందనేది కన్ఫర్మ్. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, అది కనుక్కొని చెప్తాను. సో నేను ఆడ మధ్యలో డే సెకండ్ రోజు శ్రీరామ్ అనేది ఆయన స్వామీజీ ఇట్లా ఆయన కలిసిన కదా, సో ఆయన ఫ్రెండ్స్ని ఇక్కడ ఇక్కడ ఆయననే పంపించాడు. సో వీళ్ళు ఆయన ఫ్రెండ్స్ అంటే వీళ్ళిద్దరు, ఈయనకు ఫోన్ చేసిండు, ఈయనకు ఫోన్ చేసి నన్ను పంపించిండు. సో ఆయన అయితే ఏందనే చెప్పలేము కానీ నాకు ఇక్కడి వరకు పొమ్మని ఇక్కడికి పంపించి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ని పరిచయం చేయించిండు, ఇక్కడ ఒక రూమ్ కూడా ఇప్పించిండు, ఇప్పుడే టెంపుల్కి వెళ్ళొచ్చిండే కదా. సో ఈ మిగతా ఇన్ఫర్మేషన్ మొత్తం ఈయన చెప్పిండు టెంపుల్కి సంబంధించింది. అది ఏందనేది నేను రూమ్లో పోయినాక చెప్తా. వీళ్ళు ఇక ఇద్దరు కలిసి నాకైతే హెల్ప్ చేసారు. భయ్యా థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ. సో మిగతా విషయాలు ఏంటిది అనేది రూమ్లోకి వెళ్ళినాక చెప్తాను. ఓకే, సో ఆ టెంపుల్ గురించి అయితే నేను ఎవరంటే అనుకోరు కానీ నమ్మలేకపోతుంది, నేను నమ్మలేను. కృష్ణుడు మరో అవతారం రామ్దేవ్ రా బాబా అని ఇక్కడ వాళ్ళు ఎందుకు నమ్ముతారు, ఎట్లా నమ్ముతారో నాకు అర్థమవుతుంది కానీ అట్లా అని ఎక్కడ లేదు కదా, నేను ఇంతవరకు ఎప్పుడు లేదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఫస్ట్ టైం వింటున్నా. నాకు ఒకతను ఏం చెప్పిండంటే ఇక్కడ రాజు ఆయన, కానీ రాజగొండి ప్రజలను మంచిగా చూసుకుండట, అది ఒకటి చెప్పిండు. ఇంకొక ఆయన ఏం చెప్పిండంటే వాళ్ళ తండ్రి ఉంటాడు కదా, వాళ్ళ తండ్రి వచ్చేసి విష్ణు మహావిష్ణు విగ్రహాన్ని కట్టెతో గట్టిగా వేసి కొట్టిండట పోకరన్లా, కొడితే ఆ విగ్రహంలో నుంచి రక్తం వచ్చిందట. సో దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత బాధపడి నేను అనవసరం కొట్టినాడు, ఒక సముద్రంలో దొంకిండట. సముద్రంలో దొంకగానే సముద్రంలోకి వచ్చి పశ్చాత్తాపడి మళ్ళీ బయటకు వచ్చి చెప్తారంట, మహావిష్ణువు ఆయనకు చెప్తారంట, నీ కడుపులో నేను నీ వంశంలో నేను ఒకరిగా పుడతా, అప్పుడు నువ్వు నన్ను మంచిగా చూసుకో అని చెప్తాడంట. సో అప్పుడు ఈయన చిన్న కొడుకుగా రెండవ కొడుకుగా పుడతాడంట, పెద్ద కొడుకు ఇంకొక ఆయన. సో ఈయన రామదేవరావు బాబా, ఈయన రెండవ కొడుకు అంట. అట్లా ఈయన రాజయ్యి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ మంచిగా చూసుకున్నాడంట. సో ఈయన ప్రజలందరినీ మంచిగా చూసుకున్నందుకు ఈయనని దేవుళ్ళగా కొలిచిరంట. సో ఇట్లా ఈయన దేవుడైనా అని చెప్పిండు. ఒక ఆయన ఏమో విష్ణుని కొట్టినందుకు అట్లా ఈ స్టోరీ చెప్పాడు. ఇంకొకరేమో శ్రీకృష్ణుని మహా అవతారం మరో అవతారం, మహావిష్ణువు మరో అవతారం కృష్ణుని తర్వాత ఇదే అవతారం ఎత్తుడని అట్లా చెప్తారు. ఏమో మరి నాకైతే ఇక్కడ ఎప్పుడు వినలేదు నేను, అందుకే కొత్తగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే నాకు ఇక్కడ రావడానికి చెప్పింది నా డే టూలో ఒక ఆయన కాషాయం వేసుకొని రోడ్డు మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోతుంటే కలిసినా కదా, ఆయన నాకు ఇక్కడ వెళ్ళినని తెలిసి అరే ప్రవీణ ప్రవీణ వాడదాకా పోయిన గ్రేట్ అసలు అది మా ఊరి దిక్కే పోయినా ఒక అతనితో ఒక ప్లాన్తోని నేను ఇన్స్టాగ్రామ్లో కొలాబరేట్ చేసిన వీడియో అయితే ఎవరు చేసి ఏడికలు చేసి మనోళ్ళ లేకున్నారు మొక్కాలని ఆ పూరన్కి వీడియో కాల్ చేసి అడిగిండట. తర్వాత ఆ పూరన్ నాకు ఫోన్ చేసి చెప్పినా అన్న ఇట్లా ఒకరు ఫోన్ చేసినాడంటే మళ్ళీ నేను ఆయనకు మెసేజ్ పెడితే మళ్ళీ కాల్ చేసి నువ్వు మా ఊరు దిక్కే ఉన్నావు ఖచ్చితంగా నువ్వు ఎక్కడ పోతున్నావు అంటే జైసల్మీర్ అంటే జైసల్మీర్ పోయి బాద్రియా అండర్గ్రౌండ్ లైబ్రరీకి వెళ్ళు అని చెప్పిండు, ఆయన్నే చెప్పిండు. ఆడిపోయినా ఆడికెళ్ళి పోఖరాన్ ఇడికి వచ్చేసి పోఖరాన్లోకి ఎందుకు పోయినా వద్దు అనే ఒక ఫోర్ట్ ఉంది, ఆడిపోతే అది ఎంత పెద్ద ఫేమస్ ఏం కాదు, నువ్వు రామదేవరా వెళ్ళిపో చాలా ఫేమస్ అది ఆడిపో అన్నాడు. సో ఇక్కడికి వచ్చినాక జెండలు గిండలు అన్నీ చూసినాక నేను గుర్తుపట్టిన. సో రామదేవరా బాబా టెంపుల్ వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ని పరిచయం చేసాడు, ఒక వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి నాకు ఒక రూమ్ అరేంజ్ చేసాడు.
తినడానికి కూడా ఫుడ్ అరేంజ్ చేసారు, అంతా మంచిగా చూసుకున్నాం. ఇక ఏంటంటే నాకు ఈ స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంది అన్నమాట. కానీ ఈయన ఉన్నాడు కదా స్వామీజీ అన్నారు, ఆయన పేరు శ్రీరామ్ అయిన పేరు. ఆయన స్టోరీ చెప్తుంది చూడండి, నాకు తప్ప అనిపిస్తుంది ఆయన చేసేది. ఎందుకంటే ఆయనకు పెళ్ళైందంట, పెళ్ళైనాక ఆయన భార్యను వదిలేసి వెళ్ళిపోయిందంట. చాలా తప్పు అట్లా చేయడం, నాకు మంచిగా అనిపించారు, చాలా బాధ అనిపించింది. వాళ్ళ భార్య ఎంత బాధపడి ఉంటుంది అట్లా వచ్చేసి వెళ్ళిపోతుంటే. ఏదైనా ఉంటే పెళ్ళికి ముందుకే చూసుకోవాలి, పెళ్ళి కాకముందు. పెళ్ళి అయినాక ఆ పిల్ల ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చి ఉండొచ్చు, ఆ పిల్ల పెట్టిపోతే వాడు ఆ పిల్ల ఏమైపోవాలి అని తప్పది నిజంగా. సో ఇది ఆయన ఆయన ఇష్టం కాదు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారు కొంచెం తేడాగాడు ఇడని అంటారు. అంటే తేడా అంటే అక్క తేడా కాదు, కానీ కొంచెం నాలేక అంటే ఇక అది అని ఇష్టం. కానీ సో రామ్దేవ్ బాబురా రామ్దేవరావు బాబా టెంపుల్ అయితే ఇది ఇది స్టోరీ ఇది. సో ఇంకా ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. సో నా వీడియోస్ చూస్తున్నది మంచి మంచిగా వస్తుంటాయి, చాలా వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్.